నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలిసిల్లే నరసరావుపేట సమగ్ర వార్త సమాహారంతో ప్రతిపూట. వి న్యూస్కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేట పట్టణంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన డైలివర్ ఎమ్మెల్యేకు పట్టణ ప్రజల నుండి 28 ఫిర్యాదులు. గుంటూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభినందించిన వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, లేల అప్పిరెడ్డి. ఆర్డీఓ ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి డివిజన్లోని వివిధ మండలాల నుండి 16 ఫిర్యాదులు. స్పందనకు వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరిస్తా. ఆర్డీఓ నరసరావుపేట డివిజన్లో మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపులు, నాటుసారా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలపై ఎక్సెస్సీఐ ఎస్ఐలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు. నరసరావుపేట పట్టణంలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని సత్వరం పరిష్కరించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్ని శాఖల అధికారులతో కలిసి నిర్వహిస్తున్న డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి పట్టణ ప్రజల నుండి 28 ఫిర్యాదులు వచ్చాయి. డైలివర్ ఎమ్మెల్యేకి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా నమోదు చేసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సంబంధిత అధికారులకు సమస్యలను అందజేసి వచ్చే వారం నాటికి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. హలో, నమస్తే నమస్తే, చెప్పండి. హలో, మీ పేరు? నారాయణరావు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? 26 వాడు. చెప్పండి నారాయణరావు గారు. ఓకే, గత వారం 36 కంప్లైంట్స్ రావడం జరిగింది. 36 కంప్లైంట్స్ లో 24 కంప్లైంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళు స్పందించట్లేదు. మాకు గత 2 కంప్లైంట్స్ వాళ్ళు తిరిగి ఫోన్ రిసీవ్ చేసుకోవడం లేదు. సో అందుకని ఆ 2 కంప్లైంట్స్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మేము అందిస్తాం. ఈ 34 కంప్లైంట్స్ లో 24 కంప్లైంట్స్ కంప్లీట్ చేశారు. ఇంకో 10 కంప్లైంట్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. తప్పకుండా వాటిని కూడా ప్రోగ్రెస్ లో ఉన్న ఎస్టిమేట్ సేకరిస్తాం. అదేవిధంగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి, వాటిన్నింటినీ కూడా కొంచెం టైం టేకింగ్ కాబట్టి అవి కొంచెం నిదానంగా జరుగుతూ ఉన్నాయి. మిగిలిన 24 కంప్లైంట్స్ పూర్తి చేయడం జరిగింది. నరసరావుపేట పట్టణంలో హౌసింగ్ స్కీమ్ ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రజల నుండి ఎక్కువగా ఫిర్యాదులు, దరఖాస్తులు వస్తున్నాయని, వీటిపై విచారణ చేపట్టి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ పట్టణ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 1500 గృహ సముదాయాల్లో ఇల్లు మంజూరైన లబ్ధిదారులు తిరిగి దరఖాస్తులు చేసుకోవాలని, గతంలో ఇల్లు లేని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. ఇళ్ల స్థలాల విషయాల్లో కూడా దరఖాస్తులను పరిశీలించి గతంలో స్థలాలు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. దయచేసి హౌసింగ్ వీటి గురించి చాలా అనుమానం ఉన్నాయి, చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. గతంలో కట్టుకున్న ఇళ్ళ గురించి కానీ భవిష్యత్తులో కట్టుకునే ఈ 1500 ఇళ్ళు ఏదైతే అలాంటి వాటి గురించి కానీ, ఇళ్ల స్థలాల గురించి కానీ, అంటే ప్రజలందరికీ తెలియజెప్పేది ఏంటంటే
1700 ఎవరైతే గతంలో గత ప్రభుత్వ హయాంలో రైట్స్ పొందారో, ఎవరైతే అలాట్మెంట్ జరిగిందో వాళ్ళు కూడా తిరిగి అప్లై చేసుకోవాలి. వాళ్ళు కూడా తిరిగి ఇప్పుడు అప్లై చేసుకుంటేనే మళ్ళీ వాళ్ళకి అలాట్మెంట్ అవ్వాలి. కొంతమంది 50,000 రూపాయలు కట్టారు, కొంతమంది 25,000 రూపాయలు కట్టారు. వాళ్ళందరూ తిరిగి మళ్ళీ అప్లై చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళకి ఇంకెక్కడ ఇల్లు లేవు, వాళ్ళు నిజమైన లబ్ధిదారులు అయితే ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ అదే అలాట్మెంట్ కొనసాగింది. అదేవిధంగా హౌసింగ్ సైట్స్ కోసం చాలా మంది ఇల్లు ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. దయచేసి ఇల్లు ఉన్న వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళు అందరూ అప్లై చేసుకున్నారు. ఖచ్చితంగా దీని మీద ఒక డీటెయిల్డ్ సర్వే చేస్తాం. ఇల్లు లేని వాళ్ళకే ఈ యొక్క హౌసింగ్ సైట్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏదైతే రూపాయి పడ్డది, తర్వాత కొంతమంది పార్ట్ పేమెంట్ తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు మళ్ళీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే కొంత సమయం పడుతుంది, దయచేసి వాళ్ళందరూ కూడా సహకరించవలసిందిగా ఈ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు. నరసరావుపేట పట్టణంలోని 30వ వార్డు పాతూరు శివాలయం ప్రాంతంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను పరుగెత్తిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి వార్డులో పర్యటించినప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు, మంచినీటి సమస్యపై వార్డు ప్రజలు వినతి పత్రాలు అందజేశారు. వెంటనే స్పందించిన డాక్టర్ గోపిరెడ్డి సత్వరం సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టి అవసరమైన ప్రాంతాల్లో నూతనంగా బోర్లను ఏర్పాటు చేశారు. గతంలో వార్డు అభివృద్ధిపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదని, నూతన ప్రభుత్వం రాకతో తమ వార్డు అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి స్వయంగా వార్డులో పర్యటించి తమ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని వార్డు మాజీ కౌన్సిలర్ మాడిశెట్టి మోహన్ అన్నారు. ఈరోజు నర్సాపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యే అయినందువలన దాదాపు 32,000 ఓటు మెజారిటీ గెలిచినందుకు ప్రజలకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డాట గారు ఎమ్మెల్యే రెండోసారి అయిన తర్వాత నుంచి దాదాపు నర్సాపేటలో గోపిరెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త మార్పు అనేది చాలా అవడం జరుగుతుంది. అందులో భాగంగా చుట్టూ ఊరుపేట నర్సాపేట మొత్తం 4 వైపులా ప్లాంటేషను చేస్తూ, అదేవిధంగా రోడ్లు ఎక్స్టెండ్ చేస్తూ మొక్కలు పెంచడము, గ్రీనరీ వేయటము, అలాగే మొక్కలు ఎక్కడ లేని చోట చూసి మళ్ళీ వేపీయటము, మళ్ళీ ప్లాంటేషన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఒక్కసారి కనుక ఈరోజు నర్సాపేట పరిసరాల ప్రకారం చూసుకుంటే ప్రజలు చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు చూసినా కానీ చుట్టుపక్కల చెత్త చెదారం చూడటానికి వాసన, పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాసన వస్తుందని చాలామందికి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ప్లాంటేషన్ పూర్తి స్థాయిలో బాగుందని, ఇంకా అభివృద్ధి చెందుతుందని, ఇంకా రాబోయే రోజుల్లో ముందు రోజుల్లో ఇంకా అభివృద్ధి చేసే విధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన తగ్గ మార్పు వేసే విధంగా ముందుకు సాగుతాయని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు పట్టణంలోని 29వ వార్డు ఏనుగుల బజార్లో మంచినీటి సమస్యను తీర్చేందుకు నూతనంగా బోర్లు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో వార్డు అభివృద్ధిపై అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వార్డులో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నూతన ప్రభుత్వం ఏర్పాటుతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వయంగా వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికపై అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నూతన బోర్లను ఏర్పాటు చేసి మంచినీటి సమస్యను పరిష్కరించాలని, ముస్లిం మైనారిటీల కోసము రుణాలను అందజేసేందుకు దరఖాస్తులు సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు భారీ మెజారిటీతో, అంటే గుంటూరు జిల్లాలో ఎవ్వరూ సాధించలేని మెజారిటీ సాధించి నరసరావుపేట అభివృద్ధికి ముందుగా ప్రతి ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగా నర్సరావుపేట మున్సిపాలిటీ పరిధిలో మేము కౌన్సిలర్గా ఉన్న టైం నుంచి
వార్డులో ముఖ్యంగా మనం ఏంటంటే స్లమ్ వార్డులో బోర్స్ కావాలని చెప్పి మేము చాలాసార్లు ప్రతిపాదనలు పెట్టాం, కానీ మనం ఉన్నప్పుడు ఉన్న కౌన్సిలింగ్స్ దాన్ని ముందుకు సాగించలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన సుమారు 4 నెలల్లోనే మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ముందుగా ఈ విషయం ప్రజలకి తాగునీటి అవసరాల దృష్ట్యా ముఖ్యంగా ఈ స్లమ్ వార్డులు ఏంటంటే బోరు పంపుల మీద ఆధారపడి వాళ్ళు సాగిస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వార్డుకి మినిమం 1-2 బోర్లు శాంక్షన్ చేసి అవి వేపించడం జరిగింది. దానికి ముందుగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా కావాల్సినటువంటి బోర్లు ఇంకా ఉంటే త్వరలో వార్డుకి ఇంకా 2-3 శాంక్షన్ చేస్తానని వారు హామీ ఇచ్చారు. దానికి కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఇంకా నర్సరావుపేట అభివృద్ధిలో భాగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉగాదికి ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం అనే కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేటలో సుమారు 34 వార్డులలో అందరూ అర్హులైన ప్రతి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి వార్డుగా చెప్పడం జరిగింది. వార్డు సభలు పెట్టుకుని చెప్పడం జరిగింది. అలా వాలంటీర్ల ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి అప్లికేషన్ ప్రతి అప్లికేషన్ని అర్హులు ఉన్నటువంటి అందరినీ చేత తీసుకొని సుమారు 6,000 అప్లికేషన్స్ నా షాపింగ్ నుంచి ఈరోజు అందినాయి. త్వరలో ఆ అప్లికేషన్లన్నీ స్క్రూటిని చేసి ప్రతి ఇల్లు లేని ప్రతి కుటుంబ ప్రతి వ్యక్తికి స్థలం ఇప్పించేసి స్థలం ద్వారా మళ్ళీ ఇల్లు కట్టుకునే చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు. దానికి ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంకా ఈ గవర్నమెంట్లో మా జగనన్న ప్రభుత్వం గోపిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా ముస్లిం మైనారిటీకి లోన్స్ కార్పొరేషన్ లోన్స్ అండి, ఇవి లోన్స్ అనేది ఇంకా డేట్ ఎక్స్టెండ్ చేసి రేపు 31 తేదీ దాకా టైం ఇచ్చారు. దాన్ని కూడా ఉపయోగించుకొని అందరూ పెట్టుకోవాల్సింది కోరుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ పెన్షన్స్ అనేవి 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు తగ్గించడం వల్ల చాలామంది అర్హులుగా ఏర్పడ్డారు. అర్హులందరూ ప్రతి ఒక్కళ్ళకి దగ్గరుండి వాలంటీర్ల ద్వారా కానీ మా కౌన్సిలర్స్ అందరం ద్వారా ప్రతి ఒక్కళ్ళ అప్లికేషన్స్ ఆన్లైన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుంది, దాంట్లో మీరు పెట్టుకుంటే మీకు కంపల్సరీగా రేపు డిసెంబర్ కానీ జనవరిలో కానీ కొత్త పెన్షన్స్ మరియు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది. నర్సరావుపేట డివిజన్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై నాటుసార తయారీ అమ్మకాలు చేసేవారిపై దాడులు చేసి కేసును నమోదు చేయాలని, ఇందుకోసం గ్రామ వాలంటీర్ల సహకారం తీసుకోవాలని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు డివిజన్ పరిధిలోని సీఐలు ఎస్ఐలు సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలోనే ఎక్సైజ్ కార్యాలయంలో డివిజన్ స్థాయి ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైంట్ షాపులు ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరవాలని, బార్లలో మద్యం పార్సిల్స్ను అనుమతించవద్దని ఆదేశించారు. ఇటీవల చేజర్ల గ్రామంలో నాటసారా స్థావరాలపై దాడులు చేసిన అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో ఏఈ ఎస్ఐలు సీఐలు పాల్గొన్నారు. ఈరోజు నర్సరావుపేట ఎక్సైజ్ జిల్లాలోని 9 మంది ఎస్హెచ్ఓలతో నేర సమీక్ష సమావేశం జరిగింది. వారు చేయాల్సిన బాధ్యతల గురించి సూచనలు ఇవ్వడం జరిగింది. వాటిలో భాగంగా ప్రతిరోజు నాటుసారా కేంద్రాలని రైడ్ చేసి కేసులు నమోదు చేయాలని, అలాగే ప్రతి విలేజ్లో కూడా గ్రామ వాలంటీర్స్తో మీటింగ్స్ కండక్ట్ చేసి వారి నుంచి సమాచారం తీసుకొని వారితో టచ్లో ఉండి వారు చెప్పిన సమాచారం మేరకు అక్కడ బెల్ట్ షాపులు లేకుండా పూర్తి నిర్మూలన కోసం చేయమని చెప్పాం. అలాగే గవర్నమెంట్ అవుట్లెట్స్ చుట్టుపక్కల ఎవరైనా ప్యాన్ షాపులు కానీ ఏదైనా వేరే షాపుల దగ్గర తాగటం కానీ గ్లాసులు తర్వాత వాటర్ ప్యాకెట్స్ అమ్మి అక్కడ కూర్చోబెట్టి తాగిస్తున్న వాళ్ళని కూడా ఎవరైనా చేస్తే ఆ యజమానుల మీద కూడా చర్యలు తీసుకోమని కేసు నమోదు చేయమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రోడ్ల వెంబడి ఉన్న డాబాలు రెస్టారెంట్లు కూడా ఎక్కడైనా ఎవరైనా మద్యం అనుమతించడం సేవించడానికి అనుమతులు చేస్తే ఆ యజమాని మీద కూడా కేసు నమోదు చేయమని చెప్పడం, అలాగే మున్సిపాలిటీస్లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లో కూడా సమయ పాలన పాటించాలని, ఇతర నిబంధనలు పాటించాలని, బయటకు ఎటువంటి పార్సల్స్ అమ్మకుండా కట్టుదిట్టం చేయాలని సిఐలకు గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఎక్కడ కూడా ఈ యొక్క నాటుసారా కానీ బెల్ట్ షాప్స్ కానీ అనాథరైజ్డ్గా మద్యం సేవించడం కానీ పబ్లిక్గా ఇవేవి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. వారు
ఇప్పుడు ఈ నెలలో కానీ గతంలో కానీ ఎన్ని కేసులు నమోదు చేశారో చేయని వారిపైన గట్టిగా మందలించి ఇంకా ముందు బాగా చేయాలని చెప్పి ప్రోత్సహించడం కూడా జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా ఎవరైతే పాత ముద్దాయిలు ఉన్నారో అనుమానిత వ్యక్తులందరినీ కూడా 109, 110 సిఆర్పిసి కింద తహసీల్దార్ దగ్గర ముందస్తు వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. వాటి విషయంలో కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నర్సరావుపేట పట్టణ పరిధిలోని రహదారులన్నింటినీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయలను ఖర్చు చేసిన అధికారులు రోడ్లపై ఉన్న డివైడర్లకు పైపై మెరుగులు దిద్ది రోడ్లకు ఇరువైపులా చెత్తా చెదారము పెంటకుప్పలను మిగిల్చారు. నూతన ప్రభుత్వం రాకతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించారు. గుంటూరు రోడ్డు మొదలు నుండి బైపాస్ రోడ్డు వరకు రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తా చెదారాన్ని డ్రైనేజీ కాలువలను తొలగించి ఎర్రమట్టితో చదును చేయించి రకరకాల పూల మొక్కలను నాటుతున్నారు. ప్రస్తుతం నరసరావుపేట పట్టణంలో గుంటూరు వెళ్లే రోడ్డు చూపర్లకు పూల మొక్కల గార్డెన్ను తలపిస్తోంది. గతంలో మేము మున్సిపాలిటీ కౌన్సిలర్గా మేము 29 కింద నేను కౌన్సిలర్గా ఉన్నాను. అప్పుడు చాలాసార్లు మున్సిపాలిటీ కౌన్సిలింగ్లో మేము దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల దాకా కేవలం మొక్కల కోసము ఊరి బయట ఎక్స్టెన్స్ కోసం ఇలాగని మొక్కలు చాలా నాటడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ ఏ ఒక్క మొక్క బతికింది లేదు. మేము చాలాసార్లు కౌన్సిలింగ్ కూడా అడగడం జరిగింది. లక్షల లక్షలు దాదాపు 5 సంవత్సరాలు అంటే దాదాపు సుమారు 50 లక్షల దాకా మొక్కలకి పెంపకాన్ని డబ్బులు తగలేసారు తప్పించి ప్రజాధనం దుర్వినియోగం జరిగింది, అవినీతి జరిగిందని ఒక్క మొక్క కూడా బతకడం జరగలేదు. ప్రస్తుతం పరిస్థితులు మీరు చూసినట్టయితే పల్నాడు రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఊరి బయట వినకొండ రోడ్డు కావచ్చు, సత్యం రోడ్డు కావచ్చు, గుంటూరు రోడ్డు మరి ప్రత్యేకించి గుంటూరు రోడ్డు అదేవిధంగా శ్మశానాల దగ్గర విధంగా చూసుకుంటే పచ్చదనం మొక్కలు మళ్ళీ చుట్టూ ఉన్న ప్లాంటేషన్కి మొక్కలు ఏదైనా తినకుండా ఈ ఆవులు ఏదన్నా తినకుండా గేదెలు తినకుండా వాళ్ళకి ఘాట్ ఒకటి ఏర్పాటు చేయడం ఇలాంటి చాలా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ మున్సిపాలిటీ శాఖను వారిని ముందు ముందుకు సాగి జాగ్రత్తగా చూసుకునే విధంగా గోపిరెడ్డి శ్రీనివాస్ గారు గైడ్లైన్స్ ఇస్తూ ఇంకా పలు చోట్ల ఏదన్నా రోడ్లు కానీ కాలువలు కానీ పోల్స్ కానీ ఇవి కూడా తప్పకుండా తన ఆడి ఈ ప్రస్తుతం మనం అధికారులకు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ప్రతి సోమవారం 9 గంటల నుండి 10 గంటల దాకా స్పందన కార్యక్రమాన్ని మున్సిపల్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. చాలామంది ప్రజలు వాళ్ళ సమస్యల గురించి చెప్పడం జరుగుతుంది. చెప్పిన వారంలో పనులు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా నష్టపేట తెలిసి 30 దాదాపు ఈ 70 సంవత్సరాల నుంచి నష్టపడ పుట్టిన కాడ నుంచి దాదాపు 200 సంవత్సరాలు నష్టపడ పుట్టి ఇప్పటిదాకా ఇలాంటి కార్యక్రమం చేయలేదు. ఏఎమ్మెల్యే ముందుకు రాలేదు. గోపిరెడ్డి శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి ప్రజల సమస్యలు ఎమ్మటే వారంలో లేకపోతే 2-3 రోజుల్లో వాళ్ళ సమస్యలను తీర్చడం జరుగుతుంటే ఇది చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఇంకో దగ్గర ముఖ్యంగా చెప్పుకోదగ్గర ఏంటంటే దాదాపు 34 వార్డులు శానిటేషను పోయిన గవర్నమెంట్లో దాదాపు మేము కౌన్సిలింగ్లో అప్పుడు గతంలో కూడా ఇలాగే అడగడం జరిగింది. శానిటేషన్ పూర్తి స్థాయిలో బాగలేదండి, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు, దోమలు అయ్యి అని చెప్పడం కూడా జరిగితే ఎప్పుడు ఏనాడు పట్టించుకుని అధికారులు ఇప్పుడు వచ్చినాక కొత్త గవర్నమెంట్ జగనన్న ప్రభుత్వం వచ్చినాక జగనన్న ప్రభుత్వంలో గోపిరెడ్డి గారి ఆధ్వర్యంలో శానిటేషన్ పూర్తి స్థాయిలో దాదాపు అప్పుడు 100 కంప్లైంట్లు ఉంటే నాకు తెలిసి ఈరోజు 10-15 కంప్లైంట్లే వస్తున్నాయి. అవి కూడా ఎమ్మటే తగు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా సరే ఒక ఎన్ఎంఆర్ కనుక ఒక ఆబ్సెంట్ వర్కర్ ఆబ్సెంట్ అయితే శానిటేషన్ వర్కరు ఆ స్థాయిలో మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ వేరే వాళ్ళు పెట్టి కొత్త వాళ్ళు పెట్టి చేపించడం ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు. ఇదే విధంగా చాలామంది వార్డుల్లో కూడా పోవడం జరిగితే శానిటేషన్ పూర్తి స్థాయిలో బాగా జరుగుతుంది. గోపిరెడ్డి గారు మేము ఏదో అనుకున్నాము ఇంత తక్కువ టైంలో అయినా శానిటేషన్ మీద కావచ్చు, ప్లాంటేషన్ మీద కావచ్చు, లేకపోతే బోర్లు విషయం కావచ్చు, లేకుంటే ఇంకోటి ఏమన్నా పోల్స్ విషయంలో కావచ్చు, ఇలాంటి అనేక వాటిలో గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో నష్టపేట ఏ ఊరి ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా అవ్వాలి, మరి చుట్టూ ఉన్న మున్సిపాలిటీ పరిధి కూడా పెంచాలని ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి అన్నీ ఆలోచిస్తూ ఎప్పుడు నిరంతరం ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తూ దాటగా 20 వేళ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రతి సామాన్యుడి పైన ఆయన పోయి పలానా సమస్య అయ్యా అని చెప్పుకుంటే తప్పకుండా నెరవేర్చే విధంగా ఆయన తగు కృషి చేస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ప్రత్యేకించి గోపిరెడ్డి శ్రీనివాస గారిని కలిసి సమస్యలు తెలియజేస్తే ఖచ్చితంగా నెరవేరుతాయని నేను మనస్ తప్పకుండా చెప్తున్నాను.
నర్సరావుపేట డివిజన్లోని మండలాల్లో పరిష్కారం కాని సమస్యలను ప్రతి సోమవారం ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు వినతి పత్రాల ద్వారా తెలియజేస్తే సంబంధిత అధికారులతో సమీక్షించి పరిష్కరించబడతాయని ఆర్టీఓ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన మన కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుండి 16 ఫిర్యాదులు అందాయని ఆయన అన్నారు. సంబంధిత అధికారులతో సమీక్షించి సమస్యలను పరిష్కరిస్తామని ఆర్టీఓ అన్నారు. ఈనాటి స్పందన కార్యక్రమానికి నర్సరావుపేట డివిజన్లో ఉన్నటువంటి వివిధ మండలాలు అంటే దాదాపు 11 మండలాలు ఉన్నాయి. ఈ 11 మండలాల నుంచి కూడా ఎక్కువ మంది కూడా ఈ భూమికి సంబంధించినటువంటి సమస్యల మీద రావడం జరిగింది. ముఖ్యంగా నూజెండ్ల మండలంలో కొండపూడి అనే విలేజ్ నుంచి కూడా ఒకడు గతంలో ఎప్పుడో దాదాపు 25 బ్యాక్ వాళ్ళకి ల్యాండ్ ఇవ్వటం జరిగిందని, తదనంతరం ఆ ల్యాండ్ మీద వాళ్ళు భూమి మీద సాగు చేసుకోకుండా ఉండటం వల్ల అది మళ్ళీ వేరే వాళ్ళకి పోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ నాకు వచ్చి నా దృష్టి తీసుకోవడం జరిగింది వాళ్ళ సమస్యని. ఆ సమస్య మీద కన్సర్న్డ్ ఎంఆర్ఓ గారితో మాట్లాడి వీళ్ళని వచ్చే రికమెండేషన్ మేము ఫార్వర్డ్ చేసి దాన్ని యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారు కూడా ఇది వెరిఫై చేసుకొని యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి నాదెండ్ల మండలంలో కూడా ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చింది. అట్లా అంటే ఎక్కువగా వచ్చేసి ల్యాండ్ సమస్యల మీద వచ్చినాయి. ఈ ఊరు మండలం నుంచి కూడా కొండమట్ల విలేజ్లో కూడా ఒక ల్యాండ్ ఇష్యూ మీద కృష్ణరాజు పల్లె నుంచి ఒక అతను వచ్చారు. వీరు భూములన్నీ కూడా ఏంటంటే సాగులో లేకుండా ఉండటం వల్ల కొంత ఎవరో ఆక్రమించారు అనేది చెప్తా ఉన్నారు. దీని మీద వాళ్ళు తహసీల్దార్తో మాట్లాడి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చేసిన కానీ లేదంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళ స్థాయిలో యాక్షన్ తీసుకునే విధంగా ఉంటే తీసుకోమని చెప్పడం జరిగింది అన్నమాట. మొత్తం ఒక 12 జిల్లాకు వచ్చి ఉంటాయి. ఇంకా ఏమైనా వస్తే తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్గా కూడా అంటే 3 గంటల దాకా మనకు ఉంటుంది కాబట్టి ఇంకా టైం ఉంది. ఏదైనా సరే ఏ సమస్య వచ్చినా కూడా సంబంధిత తహసీల్దార్తో మాట్లాడి దాని మీద వారికి న్యాయం చేయమని చెప్పడం జరుగుతుంది. ఇంకేదన్నా వాళ్ళ లెవెల్లో కానివ్వండి అంటే నాకు పంపించినా కూడా నేను దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి నర్సరావుపేట మండల పరిధిలో రెవెన్యూ సమస్యలపై ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే సత్వరం పరిష్కరిస్తామని తహసీల్దార్ అన్నానాయక్ అన్నారు. ఈరోజు నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 30 ఫిర్యాదులు వచ్చాయని, పెన్షన్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా కోసం అర్జీలు వచ్చాయని తహసీల్దార్ అన్నారు. మండలంలో రైతు భరోసా పథకానికి 1600 మంది తిరస్కరించబడ్డారని, వారు తమ దరఖాస్తులను ఈ నెల 15 లోపు సరిచేయించుకోవాలని సూచించారు. ఆధార్ పెండింగ్, అధికార సర్వే నమోదు కాకపోవటం వల్ల రైతు భరోసాను తిరస్కరించబడ్డారని అన్నారు. నర్సరావుపేట పట్టణ ప్రజలకు అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి సోమవారం నాడు ఎంఆర్ఓ ఆఫీసులో స్పందన కార్యక్రమం కింద 9:00 నుంచి 2:00 వరకు సమస్యల మీద, ప్రధానంగా వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కమ్యూనిటీ సమస్యలు కావచ్చు, ఏదైనా కూడా స్పందన కార్యక్రమం ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఏదన్నా కంప్లైంట్స్ ఉన్నట్లయితే అది వ్యక్తిగతం అవ్వచ్చు లేదా కమ్యూనిటీ పరంగా వాటిని అక్కడ అర్జీ రూపంలో రాసుకొని దానికి మీ ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే ఏ అధికారికి పరిధిలో ఆ సమస్యను పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ అధికారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి గుంటూరు దాకా వెళ్లకుండా ఇక్కడ అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ స్పందన కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మనకి రైతు భరోసా కింద కూడా ఒక 7,000 ఖాతాదారులు రైతులు అవి గోల్డ్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రజాసాధికారిక సర్వే నిర్వహించలేదని, ఆ రైతు ప్రజాసాధికారిక సర్వే అవని కారణంగా అది నిలిపివేయటం జరిగింది. ఆ విధంగా మనకి ఓన్లీ నర్సరావుపేట మండలంలోనే చూసుకుంటే దగ్గర దగ్గర 1600 వరకు ఖాతాలు ఆ విధంగా రిజెక్ట్ అయ్యి, అందులో ఇప్పటి వరకు ఒక 270 మంది రైతులు మాత్రం ప్రజాసాధికారిక సర్వే చేయించుకున్నారు. ఆ 270 మందికి రైతులకి ఆన్లైన్ అకౌంట్లో డబ్బులు పడతాయి. మిగిలినటువంటి 1330 మంది రైతులు ఉన్నారు. వీళ్ళు కూడా త్వరబడి రేపు 15 నవంబర్ వరకే టైం ఇచ్చారు కాబట్టి అక్కడ పంచాయతీలో కావచ్చు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, అక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ప్రజాసాధికారికి సర్వే చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తాను. అలాగే ఏదైనా ఆధారు పొలం ఖాతా నెంబర్కి పట్టాదారుకి ఆ రైతు ఆధారు కాకుండా వేరే రైతు ఆధారు పొరపాటుగా ఏదైనా లింక్ చేసినట్లయితే ఆ సంబంధిత విఆర్ఓకి మీ కరెక్ట్ ఆధార్ నెంబరు, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ ఇచ్చినట్లయితే అవి కూడా
విఆర్ఓ ద్వారా రెక్టిఫై చేసి కరెక్ట్ ఆధార్ నెంబర్ కూడా ఎక్కించడం జరుగుతుంది. అలాగే కొంతమంది రైతులు, ఒక 130 మంది రైతులు చనిపోయి, ఇంకా చనిపోయిన రైతుల పేర్లే ఆన్లైన్లో కొనసాగుతూ ఉన్నాయి. అటువంటి చోట మరి ఇంకా పిల్లలు బాగా పంపిణీ చేసుకొని పాస్బుక్లు తీసుకోలేదు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఆ సంబంధిత విఆర్ఓ ద్వారా ఆ కుటుంబంలో ఎవరైతే మరి పెద్ద ఉంటారో వాళ్ళ అకౌంట్ నెంబర్ ద్వారా రైతు భరోసా కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతులు సహకరించి 100కి 100% మన నర్సరావుపేట మండలంలో రైతు భరోసాని పొందేటట్టుగా అందరూ సహకరించాలని, గవర్నమెంట్ మనకి 15వ తారీఖు వరకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఈలోపు వేరే ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా వచ్చి వెళ్ళినట్టుగా సర్వే చేయించుకోవటం చేసినట్లయితే వాళ్ళకు కూడా రైతు భరోసా అందే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి ఏదైనా రైతు భరోసానే కాదు, ఇంకా ఏదైనా రేషన్ కార్డుకి సంబంధించి కానివ్వండి, ఇంటి స్థలాలకు సంబంధించి కానివ్వండి, అలాగే పొలం దగ్గర గట్ల వివాదం కానివ్వండి, ఇంకా ఏదైనా కూడా మరి స్పందన కార్యక్రమం ప్రతి వారం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ స్పందన కార్యక్రమాన్ని మరి పూర్తి స్థాయిలో మీరు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎన్ని ఫిర్యాదులు వచ్చింది సార్? ఈరోజు 30 వరకు వచ్చింది. అందులో ముఖ్యంగా పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్లు గురించి ఎక్కువగా వచ్చినాయి. తర్వాత రేషన్ కార్డుల గురించి వచ్చింది. 2-3 మాత్రం రైతు భరోసా కింద ఆధార్ నమోదు చేయమని రావడం జరిగింది. కాబట్టి గుంటూరు దాకా వెళ్ళి అక్కడ వ్యయ ప్రయాసంకి లోను కాకుండా ఇక్కడ మన మండలంలోనే అందుబాటులో ఇక్కడ అధికారులు ఉంటున్నారు కాబట్టి మన మండలంలో జరిగే స్పందన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సింది. రొంపచెర్ల మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై గ్రామ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులతో ఎంపీడీఓ డాక్టర్ బి అర్జున్రావు మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించిందని, ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలకు రంగులు వేయించాలని, ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల పోస్టులను వెంటనే భర్తీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ అన్నారు. నా పేరు డాక్టర్ బి అర్జున్రావు, ఎంపీడీఓ రొంపచెర్ల. రొంపచెర్ల మండలం ఈరోజు పంచాయతీ కార్యదర్శులతో, మండల స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా మరి గ్రామ సచివాలయ వ్యవస్థ అనేటువంటిది ప్రభుత్వం చాలా స్పీడ్గా ఇంప్లిమెంట్ చేయడం, దానికి సంబంధించి కొత్తగా వచ్చే ఉద్యోగస్తులందరూ కూడా గ్రామాల్లో కూర్చొని పనిచేసేదానికి తగ్గ ఏర్పాట్లు చేయడం అనేటువంటి జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలకు కూడా రంగులు వేయించడం, అలానే కరెంటు కనెక్షన్లు, తర్వాత నెట్ కనెక్టివిటీ, తర్వాత నోటీస్ బోర్డులు, ఇవన్నీ కూడా కూర్చోడానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కూడా మేము చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవి తొందరగా పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే విలేజ్ వాలంటీర్ల సంస్థ వేకెన్సీ అనేటువంటిది రేపు 1వ తారీఖు నుంచి ప్రభుత్వం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్ పెట్టుకునే విధంగా కూడా చర్యలు తీసుకోమని పంచాయతీ కార్యదర్శులందరూ కూడా, ఏ రిజర్వేషన్ వాళ్ళ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందో అవన్నీ కూడా పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా కోరటం జరిగింది. వాళ్ళు అవన్నీ కూడా తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మూడవచ్చింది పాస్టర్లకు సంబంధించి ప్రభుత్వం 5,000 రూపాయలు గౌరవ వేతనం అనేటువంటిది ఇవ్వబోతుంది. దానికి సంబంధించి అప్లికేషన్ మేము గతంలో కోరటం జరిగింది, మీటింగ్ పెట్టడం జరిగింది. కొంతమంది పాస్టర్లు ఇప్పటివరకు అప్లికేషన్ ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరుంటే త్వరగా ఇవ్వాల్సింది కోరుతున్నాం. మళ్ళీ ఆ స్కీమ్ క్లోజ్ అయిన తర్వాత ఇబ్బంది అయింది కాబట్టి అందరూ కూడా ఇవ్వాల్సింది కోరుతున్నాం. బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రొంపచెర్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో బాలికలకు ఎస్ఐ పఠాన్ రబ్బాని ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికలు తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్ఐ రబ్బాని సూచించారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఇంట్లో తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అలానే అన్నదమ్ములు ఉంటారు, బాబాయిలు, మన రిలేటివ్స్, ఇలా వాళ్ళందరితో మనం ఎలా ప్రవర్తించాలి, అలానే స్కూల్లో ఉన్నటువంటి మన ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, మగపిల్లలతో ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా ఉండాలి, ఈ విషయాలన్నిటి మీద కూడా ముందుగా అవగాహన అనేది ఉండాలి. చాలాసార్లు మీకు చాలా ప్రోగ్రామ్స్ పెట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. మరలా మిమ్మల్ని అవేర్నెస్ అంటే మీకు బాగా మిమ్మల్ని ఒక గుర్తింపుగా గుర్తు మైండ్లో సార్ ఇందాక చెప్పినట్టు మంచి విషయాలన్నింటినీ కూడా విన్నవి కానీ చూసినవి కానీ
మన మైండ్లో ఏమీ ఉంచుకోకూడదు, వాటన్నిటిని తొలగించేయాలి చెడ్డ విషయాలు. అలానే మంచి విషయాలు కొన్నైనా సరే ముఖ్యంగా 1-4 సార్లు చెప్పినవి గుర్తుంచుకుంటే మీ భవిష్యత్తులో చక్కగా మంచి మీ తల్లిదండ్రులు ఆశించినట్లుగా, అలానే మిమ్మల్ని ప్రతిరోజు స్కూల్కి పంపించి అంత సమయం మీతో కేటాయించిన గురువుల యొక్క వాళ్ళను కూడా మంచి పేరు, అంటే పలానా స్కూల్లో చదువుకుంది అమ్మాయి బాగా ఫస్ట్ వచ్చింది, లేకపోతే ఇలాగ బాగా మంచి 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 స్థాయిలకి మీరు వెళ్ళాలి అంటే ఇక్కడ చెప్పే విషయాలన్నీ కూడా మీరు మైండ్లో ఉంచుకోవాలి. గత కొన్ని రోజులుగా ఆడపిల్లల మీద జరుగుతున్న ఎటువంటి అఘాయిత్యాలు ఉన్నాయో వాటి గురించి మీకు క్లుప్తంగా వివరించి, ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్, ఏది మనం చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది జరిగినప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మనం కొన్ని కొన్ని సమస్యలు అన్నీ చెప్పుకోలేము. అలాంటి సందర్భాల్లో మీ పోలీసులు కానీ ICDS ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ ద్వారా మీ సమస్యలను ఎలా చెప్పుకోవాలి అనే అంశం మీద మీకు క్లుప్తంగా వివరించాలన్నదే ఈ ఉద్దేశం. దీని ద్వారా మీరు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అని తెలుసుకుంటే మీరు దానికి దూరంగా ఉండి మీ భవిష్యత్తును బంగారు బాట వేసుకుని మీరు అనుకున్న గమ్యాలని సులువుగా చేరుకోగలరనే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో మేము వెళ్ళిన తర్వాత మన మేడం గారు అందరూ మీకు బాగా వివరించి చెప్తారు. రానున్న రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇదివరకటి రోజుల్లో అమ్మాయిలు అంటే బంగారు తల్లులు అనేవాళ్ళు, ఇప్పుడు అలా చూడట్లేదు. ప్రతి చోట ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో అమ్మాయిల పైన ఆడవారి పైన జరగడానికి అన్నీ జరుగుతున్నాయి. దానికి మేము కూడా మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు అందిస్తాము, మీ అందరికీ రక్షణగా మేము ఉంటాము ఎటువంటి సందర్భాల్లో అయినా ఏ విషయంలో అయినా. కానీ మీరు కూడా మీ అవసరానికి తగ్గట్టు మీరు ఎలా ఉంటే మేము బాగుంటాము అనే విషయం మీద మీరు కూడా అవగాహన కల్పించుకొని. గుంటూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్గా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరులో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఎన్నిక వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, గుంటూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ లేల అప్పిరెడ్డి, వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్ని రంగాల్లో నిబద్ధత కలిగి రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డిని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత ప్రభుత్వాలు క్రీడలను రాజకీయం చేసి క్రీడాకారుల సర్టిఫికెట్స్ను కూడా అమ్ముకున్నారని, తమ ప్రభుత్వం పారదర్శకంగా అన్ని వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా లేల అప్పిరెడ్డి అన్నారు. కబడ్డీ అసోసియేషన్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డిని అభినందించారు. వేదిక ఆశించినటువంటి పెద్దలు మేము నాగార్జున గారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, శ్రీకాంత్ గారు, సత్యనారాయణ గారు, అర్జున్ రాజు గారు, అనిల్ గారు, రాము గారు, కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి పెద్దలారా, అందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దురదృష్టం, క్రీడల్లో సైతం కూడా కులాలు పెరుగుతున్నాం, రాజకీయ పార్టీలు పెరుగుతున్నాం, అవినీతి పెరుగుతున్నాం. ఇప్పటివరకు కూడా సమర్థులైనటువంటి క్రీడాకారులకి ప్రాతినిధ్యం లేకుండా అక్రమాన్ని చోటు చేసుకుని సర్టిఫికెట్లు సైతం కూడా అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో క్రీడా రంగం ఉందని చెప్తామంటే నిజంగా బాధపడుతా ఉన్నాం. వాళ్ళ అన్ని రంగాలు కూడా ఏ రంగంలో చూసినా కూడా అన్ని కూడా అవినీతితోనూ కులాలతోనూ రాజకీయ పార్టీలతోనూ అన్ని రంగాలు కూడా ముడిపడి ఉన్నాయి. కానీ క్రీడా రంగంలో మాత్రం చక్కగా మనం అనుకుంటాం క్రీడాకారులు కులాలతోనూ మతాలతోనూ ప్రాంతాలతోనూ, కానీ ఈ రోజు అవి కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పుకోవడానికి బాధపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వ్యవస్థలకు పట్టినటువంటి దొరకడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆయన సమర్థులకు పక్కన కావాలనే ఆలోచనతో ఆయన పరిపాలన ముందుకు సాగుతా ఉంది. దానిలోనే భాగంగా ఈ రోజున ఆంధ్ర క్రికెట్ సంబంధించి ఎప్పుడు ఉన్నాం ఒక కుటుంబానికి సంబంధించినటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ వ్యవస్థ మొత్తం కూడా అడుగుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ
అటువంటి వ్యవస్థ మారాలనే ఆలోచనతో శ్రీకాంత్ రంగారెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాలు, ఆ ప్రయత్నంలో భాగంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉదాహరణ చేసుకుని ఇవాళ ఆంధ్ర క్రికెట్ కి ఒక మహత్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కి ఒక మహత్ తీసుకురావడం కోసం ఆయన ముందుకు సాగుతున్నటువంటి వేయడానికి ఆయనకు కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. నాగార్జున గారు ఆయన రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ఆడినటువంటి పేరు, ఆయన నేతృత్వంలో ఇవాళ ఈ జిల్లాలో మళ్ళా కబడ్డీ పునర్జీవనం పొందే పరిస్థితులు రావడం నిజంగా మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరసరావుపేట పట్టణంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన డైలివర్ ఎమ్మెల్యేకు పట్టణ ప్రజల నుండి 28 ఫిర్యాదులు. గుంటూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభినందించిన వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, లేల అప్పిరెడ్డి. ఆర్డీఓఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి డివిజన్లోని వివిధ మండలాల నుండి 16 ఫిర్యాదులు. స్పందనకు వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరిస్తా ఆర్డీఓ. నరసరావుపేట డివిజన్లో మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపులు, నాటుసారా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలపై ఎక్సైజ్ సిఐ ఎస్ఐలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.